అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు గత మూడున్నర సంవత్సరాల కాలంగా అత్యంత అద్భుతంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రజల పైన బాదుడే బాధుడు కార్యక్రమం వేరే ఏ కార్యక్రమాన్ని కూడా ఇంత అద్భుతంగా జగన్ రెడ్డి గారు అమలు చేయట్లేదు ఈ ఒక్క కార్యక్రమాన్ని మాత్రం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్రజలకి ఊపిరాడనివ్వకుండా దీన్ని మాత్రం చాలా అద్భుతంగా కొనసాగిస్తున్నారు ఇవాళ ఈ బాదురే బాదురే కార్యక్రమంలోని మరో చాప్టర్ ఏంటా అంటే సర్దుపోటు పేరుతో మరో రెండు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయల భారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్ల నగటు వాడకాన్ని బట్టి లెక్కింపు జులై బిల్లు నుంచే డిస్కామ్లు వసూలు మొత్తంగా ముప్పై ఆరు నెలల పాటు కట్టాల్సిందే అంటే ట్రూ అప్ ఛార్జీల పేరుతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులు వినియోగించినటువంటి విద్యుత్ కంటండి ఇవాళ జగన్ రెడ్డి గారు ఆ వినియోగంపై నేను గారు బాధుతాడంటే ఇవాళ ఎంతండి రూపాయి రెండు రూపాయలు కాదు రెండు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు ఇప్పటికే విద్యుత్ పేరుతో రెండు వేల పంతొమ్మిదిలో ఈయన గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పలు రూపాలలో దఫదఫాలుగా ఈ రెండు వేల తొమ్మిది వందల పది కోట్లు కాకుండానే పదహారు వేల ఆరు వందల పదకొండు కోట్ల రూపాయల భారాన్ని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలపైన విద్యుత్ పేరుతో ఈయన గారు మోపడం జరిగింది ఎంతండి పదహారు వేల ఆరు వందల పదకొండు దానికి ఇప్పుడు ఈ రెండు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు కలిపితే దాదాపుగా పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ పైనే జగన్ రెడ్డి గారు ప్రజల పైన భారం మోపి ఈ బాదుడే బాదుడి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఉదాహరణకి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఐదు వందల యూనిట్లో వాడకం దాటిన వారిపైన ప్రతి ప్రతి వారిపైన కూడా భారం మోపుతూ పదకొండు వందల పదమూడు వందల కోట్ల రూపాయల భారం రెండు వేల ఇరవై ఏప్రిల్ మే నెలలో అప్పుడు కోవిడ్ సమయంలో కూడా స్లాబులు మార్చేసి అంటే ఈయన గారికి అతి తెలివి ఎక్కువ కదండి ప్రజలకి అర్థం కాకుండా ఉండటం కోసం ఎటువైపు నుంచి బాధుతా ఉన్నాడో కూడా అర్థం కాకుండా ఉండటం కోసం స్లాబులు మార్చేసి ఆ రోజున దాదాపుగా ఇంకొక పదిహేను వందల కోట్ల రూపాయలు అదేవిధంగా కిలో వాటికి పది రూపాయలు పెంచి ఇంకా కొన్ని వేల కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో రెండు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు అదే సంవత్సరం మరో మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అదేవిధంగా ఫ్యూల్ అండ్ పర్చేజ్ కాస్ట్ పేరుతో ఆ సంవత్సరం ఇంకొక ఏడు వందల కోట్ల రూపాయలు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ స్లాబులు అటు ఇటు మార్చేసి ఇంకొక నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఏదైనా ఈ రెండు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు కాకుండానే విద్యుత్ ఛార్జీలు పెంపుదల కానివ్వండి స్లాబులు మార్చి కానివ్వండి ట్రూ అప్ ఛార్జీలు మన గతంలో ఉన్నటువంటి దినపత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు చదివితే మనకే అర్థమవుతుంది అదేవిధంగా కా కాషన్ డిపాజిట్ ఏసీడీ షాక్ మన జూన్ నెలలో మళ్ళీ చూసాం కదా ప్రతి వినియోగదారుడి పైన కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు కనీసంగా కాషన్ డిపాజిట్ పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ రకంగా వసూలు చేస్తారు ఏసీడీ షాక్ స్లాబుల షాక్ ట్రూఅప్ షాక్ ఇవన్నీ కూడా శాశ్వతంగా షాకులు కాబట్టి ఈ మూడు సంవత్సరాల కాలంలో వివిధ రూపాలలో దాదాపుగా ఈ రెండు వేల తొమ్మిది వందల పది కోట్లు కలుపుకుని పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే సుమారుగా ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు బాధేశారు ఈయనగారు సంక్షేమం గురించి ప్రజలకి ఏదో బటన్ నొక్కి ఈయన గారు ఏదో వారికి ఏదో మేలు చేస్తున్నట్టు ఈయన గారు బిల్డప్ ఇస్తూ ఉంటాడు అంటే ప్రజల దగ్గర నుంచి అనేక రూపాలలో బాదురే బాదురే కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయలు పిండేసి వాళ్ళకి ఏదో ఐదు పైసలు పది పైసలు ఇచ్చి నేనేదో బటన్ నొక్కేస్తున్నానని చెప్పి జగన్ రెడ్డి గారు బిల్డప్ ఇవాళ ఒక్కసారి అసలు విద్యుత్ వ్యవస్థ ఏ రకంగా నాశనం అయిపోయింది రాష్ట్రంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిస్కాముల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైందో ఒకసారి మనం కనుక పరిశీలించినట్లయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ ఏ సందర్భంలో ఫైల్ చేశారు ఈ అఫిడవిట్ పీపీఏలు రద్దు చేసి ఎవరైతే మరి సోలార్ విద్యుత్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి చెల్లింపులు నిలిపివేసినటువంటి సమయంలో హైకోర్టు పీపీఏలు రద్దు కరెక్ట్ కాదు తక్షణమే వాళ్ళ బాకీలన్నీ కూడా చెల్లించాలి ఇప్పటి వరకు విద్యుత్తు సరఫరా చేసినటువంటి సోలార్ పవర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు బాకీలు చెల్లించాలి అని ఆదేశించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది ఆ అఫిడవిట్లో వీళ్ళు ఏమని హైకోర్టుకు విన్నవించారంటే ఈ అఫిడవిట్ ఫైల్ చేసింది కూడా శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు ఈయన గారు జనరల్ మేనేజర్ అకౌంట్స్ ఏపీసీపీ డిసిఎల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈయన గారు ఏమని చెప్పారంటే గౌరవ హైకోర్టుకి ఇట్ ఈస్ హంబ్లీ సబ్మిటెడ్ దట్ ది రెస్పాండెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటే అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తరఫున సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అదేవిధంగా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానివ్వండి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానివ్వండి ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇట్ ఈస్ హంబ్లీ సబ్మిటెడ్ దట్ ది రెస్పాండెంట్స్ ఆర్ ఫేసింగ్ ప్రికేరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇట్ ఈస్ అనేబుల్ టు ఈవెన్ పే ద మంత్లీ పవర్ బిల్స్ ఫ్రమ్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ వన్ ఆల్ త్రీ డిస్కామ్స్ ఆర్ ఇన్ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సాక్షాత్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ ఇది ఇది మొన్న పోయిన సంవత్సరం వీళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ అంటే నిస్సిగ్గుగా రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాములన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి కనీసం డిస్కాములకి విద్యుత్తు సరఫరా చేసినటువంటి వారికి బిల్లులు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి డిస్కాములన్నీ కూడా దే ఆర్ ఇన్ సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రికేరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒక రకంగా దివాలా తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము మీరు ఆదేశించిన విధంగా డబ్బులు చెల్లించలేమండి ఇంకొక సంవత్సరం గడువు కావాలని నిస్సిగ్గుగా హైకోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేశారు దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా డిస్కామ్లన్నీ దివాలా తీశాయి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకు కూరుకుపోయారు మేము ఏ రకమైనటువంటి చెల్లింపులు చేయలేకపోతా ఉన్నామని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అయినా ఎవరి పరిపాలనలో అయినా ఈ రకమైనటువంటి అఫిడవిట్ ఫైల్ చేశారా దీనికి కారణం ఎవరు మిస్టర్ జగన్ రెడ్డి దీనిలోనే ఇంకా ఏమని చెప్తా ఉన్నారు దెర్ ఈజ్ స్టాండింగ్ లయబిలిటీ ఆఫ్ థర్టీన్ థౌజండ్ లెవెన్ క్రోర్స్ టువర్డ్స్ పవర్ పర్చేజ్ బిల్స్ టు ఆల్ సప్లయర్స్ పదమూడు వేల పదకొండు కోట్ల రూపాయలు మేము బాకీలు ఉన్నాం దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా చేసినటువంటి కంపెనీలకు మేము బాకీలు ఉన్నాం అని చెప్పి అదో ఆ విషయాన్ని కూడా ఇదేదో చాలా గొప్ప ఘనకార్యం సాధించినట్టు ఆ విషయాన్ని కూడా చెప్తారు పదమూడు వేల పదకొండు కోట్ల రూపాయలు ఇదే విషయాన్ని పార్లమెంట్లో మొన్ననే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండున గౌరవ కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏపీ జన్కో కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయని చెప్పి దేశంలోనే అత్యధిక బాకీలు ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి క్వశ్చన్ నెంబర్ అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఆన్సర్డ్ ఇన్ లోక్సభ ఆన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏపీ జెన్కోక్ కూడా వీళ్ళు ఉన్న ఉన్న ఉన్నటువంటి బాకీలు కూడా కలిపినట్లయితే మొత్తంగా వీళ్ళు అఫిడవిట్లో ఫైల్ చేసిన విధంగా పదమూడు వేల పదకొండు కోట్ల రూపాయలు ఇది జగన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనకార్యం అదేవిధంగా డిస్కామ్లు అంటే అండి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయంట డిస్కామ్స్ ఆర్ సఫరింగ్ లాసెస్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ క్రోర్స్ ఏపీఎస్పీ పదకొండు వేల ఏడు వందల అరవై కోట్లు ఏపీసీపీడిసిఎల్ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఏపీ ఈపీడిసిఎల్ ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోట్లు మొత్తంగా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయాయి డిస్కాములు అని చెప్పి కూడా ఈ ఎఫిడవిట్లో రాశారు అదేవిధంగా ఇంకా అందరికీ అన్ని అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే డిస్కాములకు ఉన్నటువంటి అప్పులు అంటే అండి డిస్కామ్స్ ఆర్ సఫరింగ్ లయబిలిటీ ఆఫ్ లోన్స్ టు ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్రోర్స్ డిస్కాములకి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల ఉన్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా హైకోర్టుకి సమర్పించినటువంటి అఫిడవిట్లో వాళ్ళు చెప్పటం జరిగింది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు దీనిలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లు రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి పదకొండు వేల డెబ్బై నాలుగు కోట్లు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పదకొండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు వివిధ బ్యాంకుల నుంచి మూడు వేల కోట్లు ఇట్లా మొత్తంగా ఏదైనా కానీ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల అప్పుల ఊబిలో డిస్కామ్లన్నీ కూడా కూరుకుపోయాయని చెప్పి కూడా ఇదే అఫ్ డిబిట్లో రాయటం జరిగింది అంతేకాకుండా ఇవి చాలదన్నట్టు ఏపీఆర్సి మొన్న తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన ఒక లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆ లేఖలో ఏమని రాశారంటే పదిహేను వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సబ్సిడీకి సంబంధించినటువంటి బాకీలు రాష్ట్ర ప్రభుత్వం నుండి డిస్కాములకు రావాలి ఎంతండి పదిహేను వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు సబ్సిడీ బాకీలు చెల్లించలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా కన్సంషన్ డ్యూస్ ఫ్రమ్ లోకల్ బాడీస్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎంతో తెలుసా తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు అంటే వివిధ ప్రభుత్వ శాఖల నుండి అదేవిధంగా వివిధ మున్సిపాలిటీ నుంచి కానివ్వండి ప్రభుత్వ శాఖల నుంచి కానీ తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు విద్యుత్ బాకీలు డిస్కామ్మలకు ఉన్నాయి అంటే మొత్తంగా సబ్సిడీ రూపంలో కానీ విద్యుత్తు బాకీల విషయంలో కానీ ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు డిస్కాములకు రావాలి తక్షణమే చెల్లించండి అని చెప్పి మొన్న నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిని ఏపీఆర్సి ఆదేశిస్తే ఇప్పటి వరకు పైసా చెల్లించలేదు ఇంత అధ్వాన్నంగా విద్యుత్ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి ఇవాళ నువ్వు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైన భారాలు మోపుతావా కనీసం ఏదన్నా మినిమం బాధ్యత ఉందా నీకు వాట్ మిస్టర్ జగన్ రెడ్డి నీ ప్రభుత్వ శాఖలు నీ దిక్కుమాలిన ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు కానీ విద్యుత్ బకాయిలు కానీ డిస్కామ్లకి ఎంతయా ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ముందు ఇవి కట్టవాయా నువ్వు ప్రజలపైన భారాలు మోపడం తర్వాత ముందు నువ్వు చెల్లించాల్సినటువంటి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కట్టు డిస్కౌంట్లకి ఈ డబ్బు నువ్వు చెల్లిస్తే ప్రజలపైన భారాలు మోపాల్సిన అవసరం లేదు కదా నువ్వు ఈ రకంగా బాకీలు పెడుతున్నావు కాబట్టే డిస్కాములకు నువ్వు డబ్బులు చెల్లించట్లేదు కాబట్టే ఇవాళ డిస్కాములన్నీ అప్పుల ఊబులో కూరుకుపోయి తీసుకున్నటువంటి బకాయిలు ఎంత డిస్కాములు చేసినటువంటి అప్పులు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు అంటే సుమారుగా ముప్పై తొమ్మిది వేల కోట్లు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు ఇప్పటికే అప్పులు చేసేశారు దానికి సంబంధించి మొన్న మధ్యనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు కూడా వచ్చారు కదా రాష్ట్రానికి మా బాకీలు మాకు చెల్లించండి అని చెప్పి ఆ అధికారులు కూడా వచ్చి ఇవాళ మీ ప్రభుత్వ పెద్దలను కలవటం జరిగింది కదా ప్లీజ్ 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 మా బాకీలు చెల్లించండి అని చెప్పి రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ వాళ్ళేమో బాకీల కోసం తిరుగుతూ ఉంటారు మీరేమో హైకోర్టుకి అఫిడవేట్ సమర్పిస్తారు మొత్తం అయిపోయింది దివాలా తీసేసాం డిస్కాముల పరిస్థితి అయిపోయిందని అఫిడవిట్ సమర్పిస్తారు నువ్వేమో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంటావా ముందు అసలు నీ తాడేపల్లి ప్యాలెస్ ఇంటి ఫ్యూజులు బీకాలయా పేదవాడిలో ఇళ్ళకి వచ్చి ఫ్యూజులు బీకుతారు కదా నువ్వు ఈ రకంగా కరెంటు బిల్లులు బాధేసి పాపం ఒక పేదవాడు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాడి వచ్చి ఫ్యూజులు బీగుతారు నువ్వేమో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టి దర్జాగా ఏసీ రూముల్లో కులుగుతావు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ముందు ప్యాలెస్ ఫ్యూజులు బేకాలి ఈ రకంగా డిస్కాముల్ని విద్యుత్ వ్యవస్థని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసినందుకు తాడేపల్లి ప్యాలెస్ ఫ్యూజులు బేకాలి ముందు నీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా నువ్వేదో బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్తున్నావు కదా ముందు డిస్కాములకి బటన్ నొక్కవా నువ్వు ముందు డిస్కాములకి బటన్ నొక్కో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏ బటన్ నొక్కి చెల్లిస్తావు చెల్లించముందు డిస్కాములకి ఏపీఆర్సీ రాసినటువంటి లేఖకి నీ సమాధానం ఏంటి ఇది మేం చెప్తున్నటువంటి లెక్క కాదు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నీ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ నువ్వు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నావని రాసినటువంటి లేఖ దీనికి జవాబు చెప్పు ముందు ఈ బటన్ నొక్కువా నువ్వు నీ డూప్లికేట్ బటన్ నొక్కి ఎంతమందిని మోసం చేస్తావు ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము చెప్తూ ఉన్నాం ట్రూ అప్ ఛార్జీల పేరుతో రకరకాలుగా మీ పైన బాదురే బాదురే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జగన్ రెడ్డి తాను చెల్లించాల్సినటువంటి బాకీలు చెల్లించకుండా మీ పైన భారాలు మోపుతున్నాడు వెచ్చల విడిగా అప్పులు చేసేసి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డిస్కాముల పేరుతో అప్పులు చేసేసి ఆ డబ్బంతో కూడా దారి మళ్ళించి మిమ్మల్ని ఉన్నాడు ఆ తెచ్చినటువంటి అప్పు అప్పుకి వడ్డీలు చెల్లించడం కోసం ఇవాళ సామాన్య ప్రజల్ని బాత్తు ఉన్నాడు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల అప్పుల ఊబులోకి డిస్కాములను నెట్టేసి ఇవాళ ఆ బారాన్నంతా కూడా మీ పైన మోపుతున్నాడు పదమూడు వేల కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు సిగ్గుందా నీకేమన్నా పార్లమెంట్లో మంత్రి చెప్పినటువంటి సమాధానం విన్న తర్వాత కనీసం ఏమాత్రమైనా సిగ్గుందా నీకు పదమూడు వేల కోట్ల రూపాయలు ఏం చేస్తా ఉన్నావు నువ్వు డబ్బంతా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు కదా దేనికి తెచ్చావు ఆ డబ్బు సబ్సిడీ డబ్బు ఇవ్వో నీ ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ బిల్లులు కట్టావు జన్ విద్యుత్ విద్యుత్తు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చెయ్యో మరి ఎట్టిపోతా ఉంది ఆ డబ్బు నువ్వే మింగుతా ఉన్నావు కదా దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈయన గారు పదమూడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సరఫరా చేసినటువంటి జంకోల్ జన్కోల్కి బాకీ పెడతాడు పదిహేను వేల కోట్లు పదిహేను వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు సబ్సిడీ బాకీ పెడతాడు ఈయన గారు పదిహేను వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు సబ్సిడీ బాకీ పెట్టి రైతులకంట ఈయన విచుత విద్యుత్తుకి మీటర్లు పెడతాడంట దానికి ఈయన గారు డబ్బులు చెల్లిస్తారండి ఎవడ ఆయన నిన్ను ఇప్పటికే పదిహేను వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు సబ్సిడీ బాకీ పెట్టి నువ్వు భవిష్యత్తులో మీరు మీటర్లు పెట్టుకోండి మీ ఖాతాల్లో నేను డబ్బులేస్తా మీ భారాన్ని అంతా నేనే మోస్తారని పెట్టగదలు చెప్తావు నువ్వు అందుకనే వాళ్ళ రైతులు తిరగబడతా ఉన్నారు నీ మాయమాటలు నమ్మకుండా ఇవాళ రైతాంగం అంతా దేనికి తిరగబడతా ఉన్నారంటే ఈ రకమైనటువంటి పనికి మాలిన పనులు చేస్తావు కాబట్టే ఇవాళ ఏ ఒక్క వ్యవసాయ కనెక్షన్కి కూడా మీటర్ పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే ఉద్యమాన్ని ప్రారంభించాం గతంలోనే నువ్వు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు సబ్సిడీ బాకీలు పెట్టి ఇంకా ఎవడ మోసం చేస్తావా నువ్వు భవిష్యత్తులో నువ్వు రైతుల ఖాతాల్లో డబ్బులేస్తావని గ్యారెంటీ ఏంటి అందుకనే ఇవాళ రైతాంగం ఎవరు కూడా నీ మాటలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు అదే విధంగా నువ్వు చెల్లించాల్సినటువంటి నీ సొంత డిపార్ట్మెంట్ బాకీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డిస్కాముల పరిస్థితి ఏ రకంగా ఉందా డిస్కాముల ర్యాంకింగ్ ఏంటి ఆ రోజున ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి డిస్కామ్లు ఇవాళ సి గ్రేడ్కి ఎందుకు పడిపోయాయి ఇవాళ ఇంటిగ్రేటెడ్ డిస్కామ్ ర్యాంకింగ్స్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిస్కామ్ల యొక్క పరిస్థితి ఏంటి ఇవాళ అన్ని రకాలుగా విద్యుత్ రంగం సర్వనాశనం అవటానికి కారకుడు జగన్ రెడ్డి తాను చేసినటువంటి పాపానికి వాళ్ళ అమాయకులైనటువంటి ప్రజల్ని బలి చేస్తా ఉన్నాడు మేము పైసా ఛార్జీలు పెంచకుండా నిరంతరాయంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విద్యుత్ సరఫరా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఒక్క పైసా నువ్వు చెప్పు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచాము మేము అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఎప్పుడు విద్యుత్ ఉంటుందో లేదో ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఇవాళ పరిశ్రమలు ఏవి రాష్ట్రానికి రాకపోవటానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ టోటల్గా కంప్లీట్గా కొలాప్స్ అయినటువంటి విద్యుత్ వ్యవస్థ ఇవాళ పరిశ్రమలకు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉందా పవర్ హాలిడేలు ఎప్పుడన్నా విన్నావా మనం ఆ పదం పవర్ హాలిడేలు వారంలో ఐదు రోజులే పరిశ్రమలు పనిచేయాలంట నిస్సిగ్గుగా రెండు రోజులు నేను అసలు విద్యుత్ సరఫరానే చేయలేనని చెప్పి చేతులు ఎత్తేసావు కదా ఆయన నువ్వు నువ్వేమి సాధించావని చెప్పి వాళ్ళు ఈ రకంగా భారాలు మోపుతూ ఉన్నావు ఇవాళ పవర్ హాలిడేలు ప్రకటించుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఏ ఆ రోజున కష్టాలు లేవా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆర్థిక కష్టాలు లేవా ఇబ్బందులు లేవా అయినా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు ప్రజలపైన భారాలు మోపకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక క్రమశిక్షణతో ప్రజల భారాలు మోపకుండా పరిపాలన చేస్తే ఇవాళ నువ్వు వచ్చి పవర్ హాలిడేలు ప్రకటిస్తావు విద్యుత్ సరఫరా చేయటం రాదు డిస్కామ్లన్నిటిని కూడా అప్పుల ఊబుల కూర్చేసి ఇవాళ మళ్ళీ కూడా భారాలు మోపుతున్నావు బొగ్గు నిల్వలు ధర్మల్ విద్యుత్ ప్లాంట్లో బొగ్గు నిల్వలు ఉండవు అత్యధిక అత్యధిక ధరలకి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తావు నీ ఇష్టం ఎవడు కమిషన్ ఇస్తే వాడి దగ్గర అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని విద్యుత్ కొరత అనేది ఎప్పటికీ రాకూడదని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుడితే ఇవాళ వాటన్నిటినీ కూడా అటకెక్కిచ్చావు కదా ఈ విషయం కూడా పార్లమెంట్లోనే చెప్పాడు మొన్న గౌరవ మంత్రి అన్స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ త్రిపుల్ వన్ నైన్ ఇన్ రాజ్యసభ డేటెడ్ ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఆ రోజున మరి నార్ల తాతారావు ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ ఏపీ జెన్కో ఎనిమిది వందల మెగావాట్ల అడిషనల్ కెపాసిటీ పనులకు మేము శ్రీకారం చుడితే ఒరిజినల్ డేట్ ఆఫ్ ట్రయల్ రన్ ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలోనే అది ట్రయల్ రన్కి చేయాల్సినటువంటి పరిస్థితిలో యాంటిసిపేటెడ్ డేట్ ఎప్పుడు కూడా తెలియదని చెప్పి డిలేడ్ బై ఓవర్ త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ మంత్స్ నువ్వు చేసినటువంటి డిలే వల్ల ఒరిజినల్ కాస్ట్ ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అయితే ఇవాళ అది ఎస్కులేట్ అయ్యి ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లకి ఎస్కులేషను ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు కాస్ట్ ఎస్కులేషన్ అయిందని చెప్పి గౌరవ మంత్రి చెప్పారు పార్లమెంట్లో దామోదరం సంజీవయ్య దాని పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు అక్కడ ఇంకొక ఎనిమిది వందల మెగావాట్లు పవర్ ప్లాంట్ దానికి సంబంధించి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కాస్ట్ ఎస్కులేషను మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు అంటే ఈ రకంగా గతంలో మేము పనులు ప్రారంభించినటువంటి విద్యుత్ ప్రాజెక్టులు ఎడిషనల్ పవర్ కెపాసిటీ దానిని కూడా నువ్వు పూర్తి చేయకుండా బహిరంగ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి నీ కమిషన్ల కోసం డిస్కామ్లని అప్పుల ఊబుల్లోకి కూర్చడానికి కారకుడు నువ్వు కదా రెన్యూవబుల్ పవర్ పీపీఎల్ రద్దు చేశావు ఆ రోజున మేము ప్రారంభించినటువంటి ప్లాంట్లన్నింటినీ కూడా అటకెక్కించావు కాబట్టి ఇవాళ ఓవరాల్గా ఏ కోణంలో చూసినా కూడా ఇవాళ జగన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నమైంది తాను చేసినటువంటి పాపాన్ని మొత్తం కూడా ఇవాళ ప్రజల మీదకి తోసేస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి ఇవాళ నేను అనేక రకాలైనటువంటి గణాంకాలు ఏదైతే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి గణాంకాలు వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎవడెవరి దగ్గర నుంచి అప్పు చేశారో దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైబడి అప్పులు ఊబులోకి డిస్కౌంట్లు ఎలా కూర్చు చేశారో పదమూడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సరఫరా చేసినటువంటి సంస్థలకు ఏ రకంగా బాకీలు పెట్టారో సబ్సిడీ రూపంలో దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల చిల్లర సబ్సిడీ బకాయిలు డిస్కాములకి చెల్లించకుండా ఏ రకంగా బాకీ పెట్టారో అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలు వాళ్ళు వినియోగించినటువంటి ఏడు వేల తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కూడా డిస్కాములకు బాకీ పెట్టి దాదాపుగా ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ప్రభుత్వం వైపు నుంచి చెల్లించాల్సినటువంటి చెల్లింపులు ఏ రకంగా చేయలేదో అంతేకాకుండా ఈయన గారి దోస్తు కేసీఆర్ ఆరు వేల కోట్ల రూపాయలు బాకీ నువ్వు ఏ రోజున అడిగావా ప్రగతి భవన్కి వెళ్ళి శాలువాలుగా పిచ్చుకుని విందులు వినోదాల్లో మునిగి తేలేవు కదాయా తెలంగాణ ఆరు వేల కోట్ల రూపాయలు బాకీ ఎందుకని నువ్వు పోరాడట్లేదు ఎందుకని అడగవు నువ్వు వసూలు చేయ ఆరు వేల కోట్లు బాకీ ఇక్కడున్నటువంటి ప్రజలపైన భారాలు మోపటం కాదు ఎలా కేసీఆర్ దగ్గర వసూలు చేయ ఆరు వేల కోట్లు అది చేత కాదు నీకు నువ్వు చెల్లించాల్సిన ఇరవై ఐదు వేల కోట్లు చెల్లించు నీ దోస్తు దగ్గర నుంచి ఆరు వేల కోట్లు వసూలు చేయడం చేత కాదు సిగ్గు లేకుండా ప్రజలపైన భారాలు మోపుతావు ఇప్పటికి ఎన్ని రకాలైనటువంటి బాదుడు కార్యక్రమాలండి ఒకటా రెండా ఇప్పటికీ మనం చెప్పుకుంటూ పోతే పెట్రోల్ డీజిల్ పైన బాధుడు మద్యం పైన బాధుడు వాహనాల చలానాల బాధుడు ఆర్టీసీ ఛార్జీల బాధుడు ఇసుక సిమెంట్ పై బాధుడు ఆస్తి పన్ను బా బాధుడు మరుగుదొడ్లపై బాధుడు చెత్త పన్ను బాధుడు ఓటీఎస్ బాధుడు నిత్యావసరాల బాధుడు ఇంకా మిగిలింది ఏంటో తెలుసా జగన్ రెడ్డి ప్రజలు నిన్న బాధతో మాత్రమే మిగిలింది ఇన్ని రకాల బాధుడు బాధినందుకు ప్రజలు నిన్ను బాధతో మాత్రమే మిగిలిందా జగన్ రెడ్డి అది కూడా చూస్తావు నువ్వు భవిష్యత్తులో యాపిల్ పండులాగా ఎర్రగా కందిపోతావు నువ్వు ప్రజలు కనుక బాధతో మొదలు పెడితే దానికి కూడా సిద్ధంగా ఉండు నువ్వేదో అనుకుంటూ ఉన్నావు ప్రజలేదో పాపం ఓర్పుగా ఈ భారాలన్నీ మోస్తారని చెప్పి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా నిన్ను ఏ రకంగా బాధాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు నువ్వు నొక్కటం కాదు బటన్ నీకు నీకు నొక్కుతారు ప్రజల చేతిలో ఉందా అత్యంత పవర్ఫుల్ బటను అది నొక్కుతారు రేపు ఇవాళ కరెంటు పేరుతో నువ్వు చేస్తున్నటువంటి పాపాలన్నిటికీ సమాధానం రేపు చెప్తారు నీ ఫ్యాన్కి కరెంట్ ఏ రకంగా కట్ చేయాలో ఏ రకంగా నీకు బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు కాబట్టి చివరిగా నేను ఒకటే చెప్తూ ఉన్నా ఇవాళ రాష్ట్ర విద్యుత్ శాఖకి అది డిస్కాములకి ముందు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రకంగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు చే చేయటం కంటే ముందు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్యూజులు బేకం ముందు ఏమయా నువ్వు మాకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నావు రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా నీదే బాధ్యత కాబట్టి నీ ఫ్యూజులు బేకటానికి వచ్చావని చెప్పి ధైర్యంగా వెళ్ళండి ఎవడో కూడా పైసా చెల్లించడు ట్రూ ఆఫ్ చార్జ్ ప్రజల్ని బాధే ముందు జగన్ రెడ్డి దగ్గర వసూలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కామ్ల యొక్క అధికారులందరినీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముందు మీరు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ గేట్ దగ్గర నుంచొని ముక్కు పిండి వసూలు చేయండి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లేదంటే ప్యాలెస్ ఫ్యూజులు పెకండి అదేవిధంగా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు నువ్వు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లు ఏదైతే చెప్పావో డిస్కాముల పేరుతో నువ్వు తీసుకున్నటువంటి అప్పు దీనికి లెక్క చెప్పు మిస్టర్ జగన్ రెడ్డి ఎవడికి దోచిపెట్టావు ప్రజల పైన భారాలు మోపే ముందు ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల అప్పుకి లెక్క చెప్పు అదేవిధంగా పదమూడు వేల పదకొండు కోట్ల రూపాయలు జెన్ బాకీలు ఎప్పుడు చెల్లిస్తావో చెప్పు దేశ స్థాయిలో పరువు తీసాయి వాళ్ళు రాష్ట్రాన్ని ముందు నువ్వు కట్టాల్సిన బాకీ కట్టు జన్ కోలకి పదమూడు వేల పదకొండు కోట్ల రూపాయలు బాకీ ఎప్పుడు తిరిగి చెల్లిస్తావో దానికి సమాధానం చెప్పు ముందు ఈ పనులన్నీ చేసి అప్పుడు నువ్వు ప్రజల దగ్గరికి రావాలి ఇవన్నీ జరిగే వరకు కూడా నీకు ఏ అర్హత లేదు విద్యుత్ పేరుతో సామాన్యుల దగ్గర నుంచి పైసా కూడా వసూలు చేసేటటువంటి కనీస అర్హత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వివరాలు అర్థం చేసుకుని మీ ఇంటికి వచ్చినటువంటి కరెంట్ అధికారులకి అధికారులను అడగండి ఏంటా ఇది జగన్ రెడ్డి బాకీ సంగతి ఏంటని అడగండి ఆ బాకీ వసూలు చేసిన తర్వాత మీ దగ్గరికి రమ్మని చెప్పండి అంతేగాని ఈ రకంగా విద్యుత్ పేరుతో మీ దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నటువంటి ఈ వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం